తెలంగాణ ఉద్యమం అంచులంచులుగా ఎదిగిన ఉద్యమం. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమానికి మలి తెలంగాణ ఉద్యమానికి కూడా వేదిక ఖమ్మం జిల్లా మాత్రమే. అటు సరిహద్దు జిల్లా అయినప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి ముఖద్వారం అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది ఖమ్మం జిల్లా మాత్రమే. నవంబర్ 29, 2009 తెలంగాణ ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్లో ప్రారంభించిన దీక్షా దివస్ను అప్పటి ప్రభుత్వం అణిచివేయాలనుకుంది. అక్కడ ప్రారంభించిన దీక్ష రోజునే కేసీఆర్ను అరెస్ట్ చేశారు. అయితే తెలంగాణ జిల్లాలో కేసీఆర్ను ఎక్కడ జైల్లో పెట్టినా సరే అది మహోద్యమంగా మారుతుంది. ఆ విషయం పోలీస్ శాఖకు తెలుసు. అందుకనే తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు కేసీఆర్ను ఖమ్మం తీసుకుని వచ్చి జైల్లో పెట్టాలని నిర్ణయించారు. ఖమ్మంలో ఉద్యమం ఉండదని, ఆంధ్ర ప్రాంతానికి సమీపంలో ఉన్న జిల్లా కావడమే కాకుండా ఇక్కడ వలసవాదులు ఎక్కువగా ఉంటారని ఆనాటి ఇంటెలిజెన్స్ పోలీసులు భావించారు. దీంతో ఖమ్మం జైల్లో కేసీఆర్ను పెట్టారు. అయితే ఖమ్మం జిల్లాలో వలసవాదులు ఉన్నప్పటికీ అప్పటికే తెలంగాణ ఉద్యమానికి సిపిఐ మద్దతు ఇచ్చింది. అప్పటి వరకు సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చిన సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చింది. దీంతో కేసీఆర్ అరెస్టుకు వ్యతిరేకంగా న్యూ డెమోక్రసీతో పాటుగా సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. బలంగా ఉద్యమాలను కొనసాగించారు. అసలు పోలీసు యంత్రాంగాన్ని కూడా కదలనివ్వలేదు. దీంతో జైలు నుంచి కేసీఆర్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా అక్కడ కూడా దీక్షను చేపట్టారు ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్. 2 రోజుల పాటు జైల్లో, ఆ తర్వాత 3 రోజుల పాటు ఖమ్మం ఆసుపత్రిలో కేసీఆర్ నుంచగా ఆయన అక్కడ నిరాహార దీక్ష కొనసాగించారు. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. నిమ్స్లో కూడా నిరాహార దీక్ష కొనసాగించారు. కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో ఉన్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది. ఇలా ఖమ్మం కూడా ఉద్యమంలో కీలకంగా మారింది. పంతొమ్మిది తెలంగాణ ఉద్యమం పాల్వంచులో ప్రారంభమైంది. అక్కడ ఉద్యోగాల రిక్రూట్మెంట్లు, ప్రమోషన్ల ప్రాధాన్యత అంశాల వివక్ష వల్ల ఉద్యమం ప్రారంభమైంది. ఆ రోజుల్లో కూడా ఆమరణ దీక్షలను చేపట్టారు. పాల్వంచులోని కేటీపీఎస్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడం, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంపై నగరానికి చెందిన అన్నాబతుల రవీంద్రనాథ్ అనే యువకుడు 1969 జనవరి 7 నుంచి 14 రోజుల పాటు గాంధీ చౌక్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగటం అప్పట్లోనే సంచలనం కలిగించింది. ప్రత్యేక రాష్ట్రం సాధనకు ఖమ్మంలో మొదలైన పోరాటం గురించి అప్పటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జిల్లాకు చెందిన రావేళ్ల వెంకటరామారావు, హీరాలాల్ మెరియా తదితర కవులు తమ రచనల ద్వారా ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. రావేళ్ల రామారావు రాసిన వీర్లకు కాణాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరనే గీతం ఆనాటి ఉద్యమానికి ఊతం అందించింది. రవీంద్రనాథ్ ఖమ్మంలోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ రోజుల్లోనే తెలంగాణ మొదటి విడత ఉద్యమం ప్రారంభమైంది. 1969 తొలిదశ ఉద్యమానికి ఇల్లందు పట్టణ ప్రజలే నాంది పలికారు. తొలిదశ ఉద్యమానికి ఇల్లందులో కొలిశెట్టి రామదాసు, కొలిశెట్టి భిక్షపతి, చొప్పరి రాజమల్లు, మిరియాల రామారావు, కొలిశెట్టి నాగేశ్వరరావు, కైరి లక్ష్మీనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో నిరాహార దీక్ష చేస్తున్న యువకులను అప్పటి సేయు చేత నిర్బంధించి తీవ్రంగా కొట్టి కొలిశెట్టి రామదాసును అరెస్ట్ చేశారు. ఆగ్రహించిన ఇల్లందు ప్రజలు సేయుపై దాడికి ప్రయత్నించి పోలీసు స్థానాన్ని ముట్టడించారు. భీతిల్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి లాఠీచార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు. ఆ పరిణామాలతో ఆగ్రహించిన కార్మికులు, యువకులు సింగరేణి ప్రభుత్వ కార్యాలయాలపై, సీమాంధుల నివాసాలపై దాడులకు దిగారు. సింగరేణి కాలరీస్ 21 ఇంక్లైన్ గనిపై దాడి చేసి రికార్డును ధ్వంసం చేశారు. అంతటి మహత్తర ఉద్యమానికి అంకురార్పణ చేసిన ఇల్లందు ప్రజల స్ఫూర్తితోనే పాల్వంచ కేటీపీఎస్లో ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. 72 జరిగిన నాన్ముల్కి గో బ్యాక్ ఉద్యమంలో సైతం ఇల్లందు యువకులే క్రియాశీలక పాత్ర పోషించారు. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ ఉద్యమానికి ప్రస్తుత ఏఐటీసీ నేత కె సారయ్య, దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ చొప్పరి రాజమల్లు, కావేటి కొమరయ్య, మాచర్ల చంద్రమణిగౌడ్, చంద్రరావుగౌడ్, మిరియాల శంకర్రావు, పసిక రాజమల్లు తదితరులు నాయకత్వం వహించి 11 రోజుల పాటు జైలు జీవితం అనిపించారు. ఈ ఉద్యమాల ఫలితంగా సింగరేణిలో 60 మంది స్థానికులకు మొదటి విడతగా ఉద్యోగాలు లభించడం గమనార్హం. ఇలా ఆనాటి తొలి విడత మలి విడత ఉద్యమానికి కూడా ఖమ్మం వేదికైంది.
ఆంధ్రాకు సరిహద్దు జిల్లా అయినప్పటికీ ఖమ్మం జిల్లాలోని పెద్ద ఎత్తున ఉద్యమాలు తెలంగాణ కోసం కొనసాగాయి. విద్యా ఉద్యోగాల్లో అవకాశాల కోసం ఖమ్మం జిల్లా ప్రజలు గళమెత్తారు. యాభై సంవత్సరాల పోరాటం, ఎంతోమంది ప్రాణత్యాగం, స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం ఆ రోజుతో పరిపూర్ణమై సొంత పాలనకు ఆరాటపడిన 10 జిల్లాల ప్రజలు పరవశించిపోయారు. ఎన్నేళ్లుగానో ఎదురుచూసిన నవ తెలంగాణ శకం జూన్ 2, 2014 వాస్తవ రూపం దాల్చింది. నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. 50 ఏండ్లు పోరాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రం అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969 ఉద్యమం ప్రారంభమైంది. దీనికి మర్రిచెన్నారెడ్డి నాయకత్వం ఇచ్చారు. ఆయన అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ బుజ్జగించడంతో ఉద్యమం చల్లారిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఈ ఉద్యమం మళ్లీ మొదలైంది. రెండు వేల 1లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన పార్టీ శాసనసభ్యుడు కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. కేసీఆర్కు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 కేంద్రం ప్రకటించింది. అయితే 2010లో తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో పలు ప్రతిపాదనలు చేసింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇరు ప్రాంతాలను సంతృప్తిపరచలేకపోయింది. దీంతో ప్రొఫెసర్ కోదండరావు నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి మిలీర్ మార్చ్, సాగరహారం, చెలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసన తెలుపుతూ ఉద్యమాలు చేశారు. రెండు వేల 13లో హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సిడబ్ల్యూసి నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అయితే 2014లో అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది. దీంతో జూన్ 2 ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పాలనా సంస్కరణలతో పాటు సంక్షేమ పథకాల అమల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఓవైపు రాజకీయ చదరంగంలో తన ఆధిపత్యం చెలాయిస్తూనే పాలనలో కూడా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కేసీఆర్. For more updates, please subscribe 99TV Telugu.